హుజూరాబాద్ లో పోటీ చేస్తారా? మీరు టిఆర్ఎస్ లో జాయిన్ అవుతారా? మీరు కాంగ్రెస్ లో జాయిన్ అవుతారా? మీరు బీజేపీలో జాయిన్ అవుతారా? అంటే నేనన్నా అందులో జాయిన్ కావడం కన్నా నేను హుస్సేన్ సాగర్ లో పడతా కానీ నేను జాయిన్ కావడానికి వచ్చింది, నేను పుట్టింది, నేను చచ్చేది కూడా నీలి జెండాతోనే చస్తా. ఈ దుర్మార్గపు, ఈ దోపిడి, ఈ దురంతాలు చేసే పార్టీలలో నేను చేరా చేరా చేరని మానేయుడు కాంశీరామ్ గారి బాట ఏదైతే ఉన్నదో ఆ బాటలోనే ఈరోజు ప్రవీణ్ కుమార్ ఒక బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తగా మీ దగ్గరికి వచ్చింది. ఆగస్టు 8న నల్గొండలో నాకు జీవితంలో ఎంతో గొప్ప దినం. నవంబర్ 23 నాడు నేను పుట్టిండొచ్చు కాక మా తల్లి గర్భం నుండి, కానీ అదే తెలంగాణ తల్లి గర్భం నుండి ఆగస్టు 8 నాడు మానేయుడు కాంశీరామ్ గారి ఆశీస్సులతో, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశీస్సులతో, మాయావతి గారి ధైర్యంతో ప్రవీణ్ కుమార్ ఒక బిఎస్పి కార్యకర్తగా ఆగస్టు 8 నాడు మళ్ళీ పుట్టిండు మిత్రులారా. ఈరోజు సెప్టెంబర్ 6 నాడు గజ్వేలిలో కొదమ సింహాలైన నా బిడ్డలందరూ ఈరోజు కండువా వేసుకున్న మా బిడ్డలందరూ కూడా ఈరోజు మళ్ళీ బిఎస్పి కార్యకర్తలుగా మళ్ళీ పుట్టినరోజు చేసుకున్నారు. గట్టిగా చెప్పండి, ఈ కండువా అంటే ఒక గొప్ప బాధ్యత, ఈ కండువా అంటే క్రమశిక్షణ, ఈ కండువా అంటే దృఢ నిశ్చయం, ఈ కండువా అంటే మొక్క ఊరి ధైర్యం, ఈ కండువా అంటే నీలి కండువా అంటే మేము అమ్ముడు బాబురా బాబు, మేము మడమ తిప్పము, మాట తప్పము, మేము ఎవరికి అమ్ముకోం అమ్ముకోబడము, మేము ఒక గొప్ప బహుజన రాజ్యాన్ని సృష్టిస్తామని చెప్పడమే ఈ కండువా మిత్రులారా. ఈ కండువ మామూలు కండువ కాదు. నిన్న సాయంత్రం మహబూబ్నగర్లో ఒక మహిళ వచ్చింది, వచ్చి ఆమె ఏమంటుందయ్యా సారు, నేను 7 నెలల గర్భవతిని, మీరు ఈ కండువ కేవలం నాకు మాత్రమే వేస్తలేరు, నా గర్భంలో ఉన్న 7 నెలల పిండానికి కూడా వేస్తున్నారు సార్. అయ్యా కేసీఆర్ గారు ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్న బండి సంజయ్ గారు, అదే విధంగా దళిత గిరిజన చేస్తున్న రేవ